Neymar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East. Near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. MM Jewelers, Gold, Silver and Diamonds. Beside Model Basic School, 5 Chaurasta, Mehboob Nagar. अस्सलामु अलैकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। कोलकाता के आरजी कार अस्पताल में मुलाजिमत अंजाम देने वाली एक नौजवान डॉक्टर की इस्मत दरी और कत्ल के खिलाफ मुल्क भर में एहतजाज दर्ज किया जा रहा है। वहीं रियासत तेलंगाना के डॉक्टर्स ने भी एहतजाज का आगाज किया। महबूब नगर जिला मुस्तखर में डॉक्टर्स और मेडिकल के तलबा ने रैली निकालते हुए तेलंगाना चौराहे पर एहतजाज दर्ज किया। इस मौके पर डॉक्टर्स और मेडिकल कॉलेज के तलबा ने वाक़े की सख्त मजम्मत की और मुलजमीन के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया और इस मामले की फौरी अदालती तहकीकात का मुतालबा किया। इस वाक़े के खिलाफ तमाम सरकारी और निजी अस्पताल में खिदमात रोक दी गई हैं और हुकूमत से मुतालबा किया कि मुतासर अहल खाना के साथ इंसाफ करे और डॉक्टर्स को सिक्योरिटी फराहम करे। భారత దేశంలో జరిగిన కుట్రలు సాంకేతికంగా కానీ సమస్యతో పరిష్కారం చేసుకోవాలని ఒక సదుద్దేశంతో ఆల్ ఇండియా ఐఎంఏ అధ్యక్షుల ద్వారా మాకు ఇచ్చిన ఈ పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా ఈరోజు బంద్ ప్రకటించినము. ఆ బంద్ సందర్భంగా ప్రతి విద్యార్థి కానీ ప్రతి డాక్టర్ కానీ ఈరోజు 24 hours మార్నింగ్ 6 o'clock రేపు 6 o'clock వరకు ఈ పని చేసి ఈ దుష్టశక్తులను అరికట్టడానికే మేము కోరుకుంటున్నాము. మాకు ఏం అడుగుతున్నాము, మా బాలికలు చదువుతున్నారు, మా బాలులు చదువుతున్నారు, వాళ్ళకు సరైన సదుపాయాలు లేవు. ఏ మెడికల్ కాలేజ్ అవి చూసుకోకుండా ఈరోజు దుష్టశక్తులు మన మీద వైద్య వృత్తి మీదే ఒక దెబ్బ ఇది. ఈ దెబ్బను మనము పోగొట్టాలనుకుంటే మీరందరూ ఐక్యంగా ఉండాలి. ప్రత్యేకంగా ప్రజల నుంచి ఇది సహకారం అందాలి. ప్రజల సహకారంతోనే మేము ఏదైనా సాధిస్తాము. కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్న ఈ అత్యాచారాన్ని పాపకు అన్యాయంగా వాళ్ళ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతితో వెలబుచ్చుతూ మాబ్రార్ ఐఎంఏ అండ్ ఉస్మాన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ మహబూబ్నగర్ కాలేజీ, తర్వాత ఎస్విఎస్ హాస్పిటల్, నవోదయ కాలేజీ, అన్ని నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, డెంటల్ కాలేజీ, డెంటల్ అసోసియేషన్స్, ఫార్మసీ, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ షాప్ అసోసియేషన్స్, తర్వాత ఫార్మసీ, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, ఆయుష్ అందరూ దాంట్లో సంఘీభావం జరుపుతూ వారు కూడా ముందుకొచ్చినందుకు మాకు ఈ ప్రత్యేకంగా విలేకరులకు, ప్రెస్ మీడియాకు, తర్వాత వీళ్ళందరికీ మా యొక్క పేరు నాకు అందరూ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 9th August రోజు ఒక ఆడపిల్ల సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ తనని చాలా దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. దాని తర్వాత ఎందుకు జరిగింది అది? సెక్యూరిటీ ఫోర్సెస్ లేదు కాబట్టి. సెక్యూరిటీ ఎందుకు లేదు? అట్లానే మన ప్రభుత్వం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మాకు ఒక గవర్నమెంట్ సెటప్ కావాలి సెక్యూరిటీ కోసం. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అలవాటు అయిపోయి వాళ్ళు సఫిషియంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు. మా మహబూబ్నగర్ హాస్పిటల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు ఉంది అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ ఒక ఏజెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళందరూ అలవాటు అయిపోయి రాకుండా డ్యూటీ నైట్ చేయకుండా ఎవరు లేరు. నైట్ క్యాజువలిటీ దగ్గర ఒక్క సెక్యూరిటీ ఉండరు నైట్ టైం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తే అటెండర్లు ఏమైనా దాడి చేస్తే మన మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రైవేట్ వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎంత వెళ్ళిపోతారు? గవర్నమెంట్కి బాధ్యత ఉండాలి, గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఒక డాక్టర్ పైన దాడి జరిగినప్పుడు వెంటనే శిక్షించాలి. ఒక కోర్ట్ ట్రయల్ అవన్నీ ప్రొలాంగ్ చేసేసి 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేయకండి. వెంటనే
వెంటనే చేసిన వెంటనే వాళ్ళకందరినీ అరెస్ట్ చేయాలి, జైలు లోపలేయాలి. మీరు ఎంత లేట్ చేస్తే అంత దారులు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ గారు మీరు చెప్తున్నది మామూలు జనరల్ హాస్పిటల్ ఉంది, మేమన్నా జనరల్ హాస్పిటల్లో కూడా కాదు, ప్రతి జనరల్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్. సెక్యూరిటీ ప్రభుత్వ వెనుకలు అన్ని హాస్పిటల్స్ లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్. మాకు అది గవర్నమెంట్ వాళ్ళని కావాలి, గవర్నమెంట్ ఏజెన్సీ ఉండాలి సెక్యూరిటీకి కూడా. అందరికి ఒక పిల్లలా మాట్లాడుతున్నాను. అక్కడ కోల్కతా అంత పెద్ద రాష్ట్రంలో కూడా అలా అసలు అయ్యింది, ఎవరు ఎందుకు అసలు ఏం మాట్లాడట్లేదు. ఇది మా ఒక్క ప్రాబ్లం కాదు, ఓన్లీ మా మెడికల్స్ మా డాక్టర్స్ మేమేనా పోరాడాలి, మీరందరూ ఎందుకు పోరాడట్లేదు. మేము అరుస్తున్నప్పుడు ఎందుకు జనాలు ఎవరు రావట్లేదు, ఇది మా ఒక్క ప్రాబ్లమా. నిర్భయ అప్పుడు అందరూ వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి. మాది మేమే చూసుకుంటే మీకు ఎవరు రక్షించేది ఎవరు. ఇప్పుడు మీ కోరికలు దేవుళ్ళు తీరకపోతే పూజ అని కొడతారా, మరలాంటప్పుడు మేము చేయకపోతే మా మా డాక్టర్లు ఎందుకు కొడుతున్నారు మీరు. మేము ఏం చేయాలి మాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు రాదు, అక్కడ మంచి ట్రీట్మెంట్ అవ్వట్లేదు, అక్కడ ఫెసిలిటీస్ లేవని. ఫెసిలిటీస్ లేకపోతే అసలు మేమన్నా ఏం చేయాలి. మాకు ఫెసిలిటీస్ కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మెకానిక్ కన్నా రాత్రి రెస్ట్ తీసుకుంటాడు, ఒక డాక్టర్కి ఎందుకు రెస్ట్ వద్దు, ఎందుకు 30 అవర్స్ డ్యూటీ చేయాలి, 36 అవర్స్, 48 అవర్స్, అసలు మేము ఎందుకు చేయాలి అంతసేపు. మాకు రెస్ట్ అంటూ ఉండొద్దా, రెస్ట్ ఉండడానికి ఒక రూమ్ ఉండదు, ఎక్కడ పడుకోవాలి మాకు తెలియదు, అసలు ఎక్కడ పడుకోవాలి. మేము అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికన్నా సరే పడుకోవడానికి రెస్ట్ ఉండదు, అసలు ఏముండదు, శానిటేషన్ వాష్రూమ్స్ ఉండవు. మాకు మా ఒక్క హాస్పిటల్నే కదా కోల్కతా ఆజికాక్ కాలేజ్ అనే కాదు, హాస్పిటల్ ఎక్కడ లేదు. పేషెంట్స్ వచ్చి ఎవరుకుంటున్నా మాకు అసలు సంబంధమే లేనట్టు ఎందుకుంటున్నారు. మీ అందరు ప్రాబ్లం కూడా మీ కూతురు కూడా ఇలానే అవుతా, మీరు ఇలానే సైలెంట్ ఉంటారా, మీరు అరవారా, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకు మా కాలేజ్ లోనే మా ఆర్సీ దగ్గర చాలా సార్లు ఇంక్రీజింగ్ అవుతుందని చెప్తూనే ఉన్నాం. కలెక్టర్కి చెప్పాం, మున్సిపల్ వాళ్ళకి చెప్పాం, అందరికి చెప్పాం, ఎస్పీకి అందరికి చెప్పాం, ఇప్పటి వరకు ఏం కాలేదు. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి రిపీటర్ లో ఒక 50 కేసెస్ ఇంక్రీజింగ్ అవుతూనే ఉన్నాయి. చెప్తున్నాను ఒక సీసీ కెమెరా పెట్టండి అంటే దూరంగా ఉంది కాలేజ్ అంటే నా తప్ప, కాలేజ్ అంత దూరంగా ప్రభుత్వమే కదా పెట్టింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుమల ఆర్సీ దగ్గర ఉంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉండవు, స్ట్రీట్ లైట్స్ ఉండవు. మేము అప్పటికి 6:30 వరకు వచ్చినా కానీ అక్కడ అసలు లైట్స్ ఉండవు, ఎలా ఉండాలి. మేము కూడా ఇంక్రీజింగ్ అప్పుడు ప్రభుత్వం దీన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక చేయాలని కోరుకుంటున్నాము. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूले और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं। और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।